జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడి మడుగులలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు కల్లెడు దేవయ్య అనే వ్యక్తి ఇంట్లో చొరబడి 5 తులాల బంగారంతో పాటు 50,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. కల్లెడు దేవయ్య ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లగా కల్లెడు రాజేశ్వరి తన చిన్న కూతురుతో కలిసి గ్రామంలో ఉంటుంది. పెద్ద కూతురును కూడా అదే గ్రామంలోని వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. శుక్రవారం పెద్ద కూతురు ఇంట్లో పండగ ఉండగా ఇంటికి తాళం వేసి శుభకార్యానికి వెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి ఇల్లు తాళం పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూస్తే బీర్వాలో ఉన్న 5 తులాల బంగారం 50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్లోజ్ టీంతో ఆధారాల సేకరణ పనిలో పడ్డారు. పొద్దున మా పాప వచ్చే వరకు తాళం పనిపెట్టి ఇంట్లంతా బీర్వయాద్రి బంగారాన్ని ఇస్తలేని పెట్టుకుంటాం. 2 తులాల కొంచెం తక్కువ ఉండేది సార్, 4 తులాలు.